టీడీపీ అధినేత చంద్రబాబు బి ఓసరి వెళ్లి రాజకీయాలని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. స్టీల్ ప్లాంట్ పై చంద్రబాబు మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ఇప్పటికే సీఎం జగన్ కేంద్రానికి లేఖ రాశారని, నష్టాలు ఉంటే గట్టెక్కే ప్రత్యామ్నాయాలను అన్వేషించాలని కోరారన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై నిర్మలా సీతారామన్ కలిసి వినత పత్రం అందించామన్నారు. ప్రజలు ఇదంతా కూడా అర్థం చేసుకోగలరు. కేంద్రం స్టీల్ ప్లాంట్ని ప్రైవేటుకి అప్పగించాలని నిర్ణయిస్తే ఇది సరికాదనని మా నాయకులు కేంద్రానికి చెప్పడం జరిగింది. ప్రైవేటుకు అప్పగించకుండా ఏం చేయాలి అన్నటువంటి విషయాన్ని కూడా ప్రత్యామ్నాయాల్ని మా ముఖ్యమంత్రి వర్యులు సూచించడం జరిగింది. బాబు మాత్రం కేంద్రం స్టీల్ ప్లాంట్ కేంద్రానిదని తెలిసి కూడా ఆయన నటిస్తూ ఏదో రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుపట్టేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆయన గొప్పగా ఒక విషయం చెప్పుకుంటా ఉన్నారు, వాజ్పేయి గారు ప్రైమ్ మినిస్టర్గా ఉండగా 1998-2004 మధ్యన వరకు, ఇది మనం 2021లో ఉన్నాం, 17 సంవత్సరాల కిందటి మాట.